like a test that I fail so depressed. హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను ఇండియా నుంచి యూఎస్ఏ వెళ్ళడానికి నాకు 29 అవర్స్ జర్నీ పట్టిందండి. సో నా సుదీర్ఘ జర్నీలో నేను నేర్చుకున్నవి అండ్ ఇక్కడ మనం ఎయిర్పోర్ట్లో చేయాల్సిన ప్రొసీజర్స్ అండ్ నేను ఎన్ని ఫ్లైట్స్ మారాను, ఎక్కడి నుంచి ఎక్కాను, అన్ని డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోని చివరి దాకా చూసేయండి. అండ్ యూఎస్ఏ జర్నీకి మనము షాపింగ్ ఎలాగ చేయాలి అండ్ మస్ట్ అండ్ నెసెసరీగా ఏం థింగ్స్ తీసుకుని వెళ్ళాలి, ప్యాకింగ్ ఎలా చేసుకోవాలి అనేవి డీటెయిల్స్ అయితే నేను ఒక వ్లాగ్ చేశాను. ఆ వ్లాగ్ కూడా నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, అది కూడా తప్పకుండా రిఫర్ చేసేయండి. సో ఇక్కడ నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి తమ్ముళ్ళు అమ్మ నాన్న వచ్చారు. ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి ఎలా వెళ్తున్నానో ఏంటో అనేదానికి సో వాళ్ళు కూడా వచ్చారనమాట. దగ్గరుండి ప్యాకింగ్ అవన్నీ చేశారు. సో రావడం నాకు చాలా హెల్ప్ అయింది, ఎందుకంటే మనకి కొన్ని వస్తువులు గుర్తుంటే గుర్తుండవు. సో పక్కన మనకి చెప్పే వాళ్ళు ఉంటే అవి పెట్టుకున్నామా లేదా అనేది అయితే మనకి బాగా గుర్తుంటుంది. సో ఇప్పుడైతే మేము టెర్మినల్ 2కి వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి బెంగళూరు ఎయిర్పోర్ట్. నేను యూఎస్ఏకి బెంగళూరు నుంచి స్టార్ట్ అవుతున్నాను అండ్ టెర్మినల్ 2లో మనకి అన్ని ఇంటర్నేషనల్ డిపార్చర్స్ ఉంటాయి. సో బయటే మాకు ఇక్కడ మనీ ఎక్స్చేంజ్ అయితే కనపడింది. సో నేను సేఫ్ సైడ్గా నా జర్నీకి నేను కొన్ని డాలర్స్ అయితే క్యారీ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే అక్కడ క్రెడిట్ కార్డ్స్ కానీ డాలర్స్ కానీ తీసుకుంటారు, ఫోన్పే అలాంటివి అక్కడ డిజిటలైజేషన్ ఏమీ లేదు. అందుకని సేఫ్ సైడ్ అయితే కొంచెం మనీ క్యారీ చేద్దామని అనుకున్నాను. ఇక్కడ మనీ కన్వర్ట్ చేసినందుకు డాలర్కి మనకి ట్రాన్సాక్షన్ ఫీజ్ కూడా ఉంటుంది. లైక్ ఒక డాలర్ వచ్చేసి మనకి 83 రూపీస్ కదా. సో నేను 100 రూపీస్ పే చేయాలన్నమాట నాకు ఒక డాలర్ కావాలి అంటే. అంటే వాళ్ళు 17 రూపీస్ అయితే వాళ్ళ ట్రాన్సాక్షన్ ఫీగా తీసుకుంటారు ఒక్కొక్క డాలర్కి. అలా నేను 200 డాలర్స్ అయితే నేను కన్వర్ట్ చేయించుకున్నాను. సో నేను టోటల్గా 20,000 రూపీస్ అయితే కట్టాను. యాక్చువల్ వాల్యూ వచ్చేసి నాకు డాలర్కి ఎంత అంటే నాకు 16,000 రూపీసే, మిగతా 3,000 రూపీస్ ఎక్స్ట్రా వచ్చేసి నాకు ట్రాన్సాక్షన్ ఫీజే పడింది. కానీ తప్పదనమాట, మనము అంత దూరం వెళ్తున్నప్పుడు అండ్ నాతో పాటు ఎవరూ లేరు. సో సేఫ్ సైడ్కి అయితే నేను క్యారీ చేద్దాం అనుకున్నాను డాలర్స్. సో ఇవి ఎక్స్ట్రా మనీ అయితే మనం పే చేయాల్సి వచ్చింది అండ్ కన్వర్ట్ చేసుకొని నేను 200 డాలర్స్ అయితే తీసుకున్నాను. ఎయిర్పోర్ట్లోనే కాదు, ఇంకా మనకి డిఫరెంట్ బ్యాంక్స్లో ఇస్తారు, ముత్తూట్ ఫైనాన్స్ అని ఉంది కదా వాటిలో ఇస్తారు. అండ్ దీంతోపాటు మీరు ఇంకొకటి క్యారీ చేయాల్సింది ఏంటంటే ట్రావెల్ కార్డ్ అని ఉంటుందన్నమాట. సో దాన్ని ట్రావెల్ కార్డ్ ఆర్ ఫోరెక్స్ కార్డ్ అంటారు. మన బ్యాంక్ వాళ్ళని అడిగితే మనకి ఇస్తారు. అది ఏంటంటే మన కరెన్సీ నుంచి డాలర్కి కానీ అండ్ డిఫరెంట్ కంట్రీస్ కరెన్సీకి కానీ మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. క్యాష్ లేకుండా మనం కార్డ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు అన్నమాట. సో అది కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది అండ్ నేను కూడా తీసుకున్నాను, అది దాంతోపాటు డాలర్ కూడా తీసుకున్నాను. నా ఫ్లైట్ వచ్చేసి బెంగళూరు నుంచి ఎర్లీ మార్నింగ్ 3:40 AM కాకపోతే ఈ మనీ కన్వర్షన్ ఇవంతా నాకు కొత్త కాబట్టి నేను కొంచెం త్వరగా వెళ్దాం అనుకున్నాను. సో 12 కల్లా అక్కడ వచ్చేసామన్నమాట, కానీ అంత త్వరగానే అయిపోయింది. దాని తర్వాత చెక్ఇన్ అనేది నేను ఇంతవరకు చేయలేదు. నేను ఎయిర్పోర్ట్లోనే చెక్ఇన్ చేయాలి. ఎందుకు నేను చేయలేదు అంటే నాది ఫస్ట్ వచ్చేసి ఖతర్ ఎయిర్వేస్, మొత్తం నా జర్నీ మొత్తం ఖతర్ ఎయిర్వేస్ నుంచే బుక్ అయింది. కానీ ఫస్ట్ బెంగళూరు టు దోహా వచ్చేసి ఇండిగో వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారనమాట ఖతర్ ఎయిర్వేస్ కింద. సో నాకు అటు ఇటు అయ్యేసరికి అటు ఇండిగో అండ్ దోహా నుంచి చికాగో వచ్చేసరికి ఖతర్ వాళ్ళు ఆపరేట్ చేసేసరికి నాకు అక్కడ చెక్ఇన్ ఆప్షన్ అయితే రాలేదు. సో నాకు ఏం చెప్పారంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి అక్కడ డైరెక్ట్గా చేయమని చెప్పారు. అందుకని ఆ ప్రొసీజర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అండ్ మనకి లగేజ్ వాళ్ళు ఇచ్చిన లిమిట్లో లేకపోతే తీసేస్తారు. సో అవన్నీ ప్రొసీజర్స్ ఉంటాయి కాబట్టి సేఫ్ సైడ్గా నేనైతే కొంచెం త్వరగా వెళ్దాం అనుకున్నాను. సో అందుకని అందరికీ టాటా బై బై చెప్పేసి నేనైతే లోపలికి వెళ్ళిపోయాను. లోపల వెళ్తే మనకి చాలా బాగుందన్నమాట ఎయిర్పోర్ట్ అంతా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా, చాలా బాగుంది లోపల ఆర్కిటెక్చర్ అంతా. లోపల మనకి ఎయిర్లైనర్స్ అందరూ వాళ్ళ వాళ్ళ స్క్రీన్స్ పెట్టుకొని చాలా మంది రిప్రజెంటేటివ్స్ ఉంటారు. సో నేను డైరెక్ట్గా ఇండిగో దగ్గరికి వెళ్ళిపోయాను, ఎందుకంటే నా ఫస్ట్ ఫ్లైట్ బెంగళూరు టు దోహా వచ్చేసి ఇండిగో. సో తనకి చెప్పాను ఇలాగ నాకు ఆప్షన్ రాలేదు చెక్ఇన్ అవ్వడానికి. సో అన్ని ఫ్లైట్స్కి తనే చెక్ఇన్ అయ్యింది. దాని తర్వాత వెయిట్ చేశారనమాట మన ట్రాలీస్. సో వాళ్ళు ఇచ్చిన లిమిట్లో ఉందా లేదా అని చూస్తారు, దాని తర్వాత ట్యాగ్ వేసేసి బెల్ట్ మీద పంపించేస్తారు. అది కనుక మనకి లగేజెస్ కనుక ఫ్రీ అయిపోయినాయి అంటే మనం ఆల్మోస్ట్ అసలు మన పనంతా అయిపోయినట్టే. ఇంకా మనం ఓన్లీ క్యాబిన్ లగేజ్ ఉంటుంది కదా మన దగ్గర, అదొక్కటి తీసుకొని మనం వెళ్తే చాలు. ఇంకా నాకు ఆల్మోస్ట్ చాలా టైం అయితే మిగిలింది, అయినా కానీ నేను ఇక్కడే ఉండదలుచుకోలేదు, లోపలికి వెళ్ళిపోదాం అనుకున్న బోర్డింగ్ గేట్స్కి. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి అక్కడ ఏం ప్రొసీజర్స్ ఉంటాయో ఏమో అని నేను త్వరగానే వెళ్ళిపోదాం అనుకున్నాను. సో ఇప్పుడు కొంతసేపు ఇటు ఇటు అంతా చూసాను, ఎందుకంటే నేను ఫస్ట్ టైం వస్తున్నాను అనమాట టెర్మినల్ 2. సో తర్వాత ఇంటర్నేషనల్ డిపార్చర్స్ గేట్లోకి అయితే వెళ్ళిపోయాను నేను.
ఇది ఇంటర్నేషనల్ కాబట్టి వన్స్ మనం ఇంటర్నేషనల్ డిపార్చర్స్ గేట్ దాటి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఇమిగ్రేషన్ బోర్డ్స్ ఉంటారు, ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఉంటారనమాట. సో వాళ్ళకి మళ్ళీ మనం పాస్పోర్ట్, మన టికెట్ రెండు చూపించాలి. అక్కడ వాళ్ళకి ఏమైనా డౌట్ వస్తే క్వశ్చన్స్ అడుగుతారు, లేకపోతే మనకి స్టాంపింగ్ వేసి పంపిస్తారు. సో నేను కూడా వెళ్ళి లైన్లో నుంచున్నాను, చాలా కౌంటర్స్ ఉన్నాయన్నమాట. సో వెళ్ళి నుంచుంటే మొత్తం చెక్ చేస్తారు మన బయోమెట్రిక్ అని చూసేసి, దాని తర్వాత స్టాంప్ కొట్టేసి పంపించేస్తారు. సో వన్స్ ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ సెక్యూరిటీ చెక్ ఉంటుంది. సో సెక్యూరిటీ చెక్ వచ్చేసి మనకి డొమెస్టిక్ ఫ్లైట్స్కి కూడా ఉంటుంది. సో ఇక్కడ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనం ఎలక్ట్రానిక్స్ అన్నీ ఒక ట్రేలో పెట్టేసేయాలి, మనం ఏదైనా జాకెట్స్ ఉంటే అది వేరే ట్రేలో పెట్టేసేయాలి, అండ్ బ్యాగ్స్ వేరే ట్రేలో పెట్టాలి. అలాగే అన్ని ఐటమ్స్ మనం సెపరేట్ చేసిన తర్వాత స్కాన్ చేస్తారు. సో బ్యాగ్స్లో ఎటువంటి షార్ప్ ఆబ్జెక్ట్స్ అయితే క్యారీ చేయకండి, లేదంటే బ్యాగ్ మొత్తం ఇప్పేసి మొత్తం చెక్ చేస్తారు. దాని తర్వాత మనకి సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత షటిల్స్లో తీసుకుని వెళ్ళి ఇలాగా మనకి ఫ్లైట్లో అయితే బోర్డ్ అయ్యేటట్టు చేస్తారు. సో ఇది వచ్చేసి ఇండిగో ఆపరేట్ చేస్తుంది, అండ్ అది 4 అవర్స్ జర్నీ. 3:40 AM ఇక్కడ ఎక్కితే నేను 5:45 AM దోహాలో దిగుతాను. అదేంటి అంటే దోహా మనకి 2 గంటలు లేట్ అనమాట. సో దోహా నుంచి 2 గంటలు లేట్ నుంచి స్టార్ట్ అయ్యి నేను యూఎస్ఏ 10 గంటలు లేట్ దాకా వెళ్తున్నా, అంటే బ్యాక్ టైమ్ జోన్లోకి నేను ట్రావెల్ చేస్తున్నాను అనమాట. సో అందుకని అలా మనకి 2 అవర్స్ అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా అది 4 అవర్స్ జర్నీ. ఇది వచ్చేసి దోహా ఎయిర్పోర్ట్. చూడండి అసలు ఎంత బాగుందో, మొత్తం సీ అన్నమాట, మధ్యలో వాళ్ళ సిటీని అయితే కట్టుకున్నారు. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే పైనుంచి చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది, అండ్ ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ అన్ని మ్యాక్ ప్రోడక్ట్స్ అన్నీ పెట్టారు. నాకు తెలీదు ప్రైజెస్ మరి ఎంత తక్కువ ఉంటాయి మన ఇండియాతో కంపేర్ చేసుకుంటే అని. ఇక్కడ లేవర్ వచ్చేసి 3 అవర్స్ ఉంది. 3 అవర్స్ సరిపోతాయో లేదో అనుకుంటూ నేనైతే ఫాస్ట్గా నావి మళ్ళీ బోర్డింగ్ కావాలి కాబట్టి నేను త్వరగా వెళ్ళిపోదాం అనుకున్నాను. సో ఇవంతా మనకి ఎయిర్పోర్ట్ అనమాట. ఎయిర్పోర్ట్ చాలా పెద్దదంట, కవర్ చేయడానికి చాలా సేఫ్ అయితే పడుతుంది అన్నారు. అండ్ నాకు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ అంతా చూడండి చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ ఉంది. పైన వచ్చేసి మనకి మెట్రోస్ లాగా వెళ్తాయి అన్నమాట. ఆ మెట్రోస్ ఏంటంటే ఒక గేట్ నుంచి ఇంకో గేట్కి కనెక్షన్ అనమాట. ఎయిర్పోర్ట్లోనే మెట్రోస్ ఒక గేట్ నుంచి ఇంకో గేట్కి, నాకైతే అసలు సూపర్ అనిపించింది చూసినప్పుడు ఇదంతా. సో కనెక్టింగ్ ఫ్లైట్స్ వాళ్ళకి వాళ్ళు అక్కడ గైడ్ చేస్తూ ఉంటారు, మీరు ఇటువైపు వెళ్ళండి కనెక్టింగ్ ఫ్లైట్స్ అయితే అని. సో నేను అలానే వచ్చాను. అండ్ ఇక్కడ ఇంకో సెక్యూరిటీ చెక్ 2 టైమ్స్ ఉందన్నమాట. అండ్ మొత్తం షూస్తో సహా అన్నీ తీసి మనకి బాగా చెక్ చేస్తారు. ఇక్కడైతే చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఈవెన్ లిక్విడ్స్ కూడా ఎలో చేయొద్దన్నారు, అంటే లైక్ వాటర్ బాటిల్లో వాటర్ కూడా ఉండదన్నారు. సో ఇంత బాగా చెక్ చేశారు. సో ఇప్పుడు సెకండ్ ఫ్లైట్ వచ్చేసి దోహా నుంచి చికాగో అన్నమాట. సో దోహాలో వచ్చేసి 8:30 ఉంది నాకు, అండ్ చికాగో వచ్చేసి సాయంత్రం 4:15 రీచ్ అవుతాను. ఆల్మోస్ట్ నాది 15 అవర్స్ జర్నీ అనమాట. సో వెళ్ళాను, ఫ్లైట్ ఎక్కగానే చూస్తే నేను ఎకనామిక్ క్లాస్. సో అయ్యో నాకు సీట్స్ చూడంగానే నాకు బస్సే గుర్తొచ్చింది అనమాట. సో రూట్ వచ్చేసి మనకి ఇలాగ కనపడుతూ ఉంటుంది, మనం ఎక్కడున్నాము ఇంకా ఎంత దూరం పడుతుంది ఏంటి అనేది. సో ఇలాగ నాకు 15 అవర్స్ జర్నీలో నేను కొంచెం అప్పుడప్పుడు టీ తాగుతూ కాఫీ తాగుతూ ఒక సినిమాలు చూస్తూ కొంచెంసేపు పడుకుంటూ అలాగ టైం పాస్ చేశాను. కొంచెంసేపు ఎయిర్ హోస్టెస్ వాళ్ళు చేసే పనులను చూస్తూ మనం వాళ్ళు చూడొచ్చు అనమాట, వాళ్ళతో మాట్లాడచ్చు, అలా టైం స్పెండ్ చేయొచ్చు మనం. ఎందుకంటే 15 అవర్స్ ఇంకేం చేస్తాం చెప్పండి, ఇంకా వేరే చూడడానికి కూడా మనకి సీనరీస్ ఏమి ఉండవు. సో ఇలాగ మనం టైంపాస్ చేయాలి. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో ఫుడ్ అనేది ఎలా పెడతారు అనేది నేను ఒక వ్లాగ్ అయితే చేస్తాను, అది కూడా తప్పకుండా రిఫర్ చేసేయండి. సో ఫైనల్గా నేనైతే 15 అవర్స్ జర్నీ తర్వాత చికాగో ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాను. ఇది చాలా బిజీయెస్ట్ ఎయిర్పోర్ట్ అంట. సో 4 అవర్స్ ఉంది నాకు లేఓవర్. సో అందుకని నేను టకటక్క ముందు నా చెక్ఇన్ అయితే అయిపోవాలి అని నేను ఫాస్ట్గా వెళ్దాం అనుకున్నాను. ఎందుకంటే మనము అమెరికాలో ఏ రీజియన్లో అయినా, నేను చికాగోలో ఎంట్రీ అన్నది, మీరు డల్లాస్ అవ్వచ్చు, టెక్సాస్ అవ్వచ్చు, ఎక్కడ ఎంట్రీ అయితే అక్కడ మీరు తప్పనిసరిగా మళ్ళీ మీరు, నేను ఏదైతే బెంగళూరులో పెద్ద పెద్ద బ్యాగ్స్ వేసానో చెక్ఇన్లో, అవి మళ్ళీ చెక్ఇన్ అవ్వాలి. అండ్ ఇక్కడ ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఇవన్నీ తతంగా ఉంటుంది కాబట్టి కొంచెం త్వరగా మనం ప్రొసీజర్స్ అయితే చేసేసుకోవాలి. అందులో చికాగో బిజీయెస్ట్ అవ్వడం వల్ల నేను ఇంకా త్వరగా నా పనులైతే చేసుకుందాం అనుకున్నాను. లైన్స్లో ఎంతమంది నుంచున్నారంటే చాలామంది ఉన్నారనమాట ఇమిగ్రేషన్కి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇమిగ్రేషన్ అక్కడ మళ్ళీ అడుగుతారు ఎక్కడికి వచ్చారు ఏంటి అనే డీటెయిల్స్. సో వాళ్ళు వన్స్ వాళ్ళు కూడా క్లియర్ అయిపోతే కనుక మనం లోపలికి పంపిస్తారు. లోపల వచ్చేసి ఇక్కడంతా మనకి చెక్ఇన్ బ్యాగేజెస్ ఉంటాయి. మనం ఏమైతే మనం ఫ్లైట్ వచ్చామో బెల్ట్ మీద వస్తాయన్నమాట. ఆ లగేజ్ని మనం ఐడెంటిఫై చేయాలి, ఐడెంటిఫై చేసుకొని తీసుకొని మళ్ళీ మనము
చెక్కిన దానికి వెళ్ళాలి. అక్కడ సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత వాటిని మనము అక్కడ బెల్ట్లో వేసేసిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఉంటుంది సెక్యూరిటీ చెక్, అంటే మన క్యాబిన్ బ్యాగేజ్ మనవి. సో ఆ సెక్యూరిటీ చెక్ కూడా మనం పాస్ అవ్వాలి. దీనికి వెళ్ళడానికి నాకు టెర్మినల్ 2, టెర్మినల్ 3 అలాగా మనకు ఉంటాయి కదా. సో దానికోసం ఇక్కడ నేను మెట్రో అయితే ఎక్కాను. మెట్రో ఎక్కి నేను వేరే టెర్మినల్కి అయితే రీచ్ అవుతున్నాను. నాది వచ్చేసి టెర్మినల్ 3 అని ఉంది. సో ఇక్కడ నుంచి నేను డేటాన్ అనే ప్లేస్కి రీజనల్ జెట్ అనమాట చిన్న ఎయిర్క్రాఫ్ట్ ఉంటాయి అది ఎక్కి వెళ్ళాలన్నమాట. మొత్తం ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూ మళ్ళీ చెక్ఇన్ అంతా అవ్వడానికి నాకు 2 గంటలు పట్టింది. చాలా మంది జనాలు ఉంటారు చికాగో ఎయిర్పోర్ట్లో, అందుకని మనకి కొంచెం టైం అయితే పడుతుంది. సో దీని తర్వాత నేను మళ్ళీ టెర్మినల్ 3కి అయితే వెళ్తున్నాను కదా. అక్కడ నేను ఏదైతే చెప్పానో ఇందాక ఆ స్మాల్ రీజనల్ జెట్కి, ఇవేంటంటే మనకి అమెరికాలో బస్సెస్ లేకుండా చిన్న చిన్న ఎయిర్ప్లేన్స్ ఉంటాయన్నమాట. అవి చిన్న చిన్న సిటీస్కి వాళ్ళు తిరుగుతూ ఉంటారు. సో వాటికి వేరే టెర్మినల్ అని అయితే పెట్టారు. సో ఆ టెర్మినల్కి వెళ్ళి అక్కడ ఆ ఫ్లైట్స్ ఎక్కాలి. సో అది వచ్చేసి నాకు జర్నీ 1 hour 45 minutes అనమాట. సో నేను 8:30కి ఎక్కితే అక్కడ ఇక్కడ 10:30కి దిగుతాను. సో నాకు 1 hour 45 minutes జర్నీ కోసం నేను ఆల్మోస్ట్ ఒక 1-2 hours దాకా వెయిట్ చేశాను అనుకోండి. సో అక్కడే కూర్చున్నాను, కొంచెం చికాగో ఎయిర్పోర్ట్ అటు ఇటు చూశాను. యాక్చువల్గా మొత్తం క్లియర్ చేసుకొని నేను నా టెర్మినల్ పాయింట్కి వచ్చేసరికి నాకు 2.5 to 3 hours పట్టింది. సో చికాగోలో మనకి 3 hours లేఓవర్ అయితే కంపల్సరీ తీసుకోండి, ఒకవేళ కనుక మీరు చికాగో కనెక్టెడ్ ఫ్లైట్ కనుక పెట్టుకుంటే. ఇది వచ్చేసి చికాగో ఎయిర్పోర్ట్. నేను సినిమాల్లో చూడటమే కానీ అసలు రియల్గా చూస్తానని అనుకోలేదు. సడన్గా చూసిన తర్వాత ఇది ఎక్కడో సినిమాలలో చూశాను కదా అనిపించింది. సో ఇక్కడ నుంచి కిందకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ చాలా గేట్స్ ఉంటాయన్నమాట. సో ఆ గేట్స్లో నాది గేట్ వచ్చేసి 14th gate. సో అక్కడికి వెళ్ళి నేను అక్కడ సీట్స్ ఉంటాయి, మనకి ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయి. సో అక్కడ కూర్చొని కొంతసేపు నేను వెయిట్ చేశాను. వన్స్ నా ఫ్లైట్ టైం వచ్చిన తర్వాత నేను ఆ ఫ్లైట్ అయితే ఎక్కేసి డేటానికి అయితే స్టార్ట్ అయిపోతున్నాను. నాకైతే చికాగోలో వాళ్ళు అదొక హడావిడి హడావిడి టెన్షన్ మోడ్లో ఉన్నట్టే అనిపిస్తారనమాట. ఆఫీసర్స్ కానీ చుట్టూతో వెళ్ళే జనాలు కానీ ఎక్కడ కనుక ఒక చోట కూడా ఆగరు, టపటపటపా వెళ్ళిపోతూ ఉంటారు. ఆఫీసర్స్ కూడా అసలు మూవ్ ఆన్ అవుతూ ఉంటారు. అంతా హడావిడి బ్యాచ్ లాగా అనిపించింది నాకైతే. సో ఫైనల్గా నా బుడ్డి ఏరోప్లేన్కి అయితే నేను వెళ్ళిపోతున్నాను. సో బుడ్డి ఫ్లైట్ వచ్చేసి చూడండి ఎంతోమంది ఉండరు, ఒక 40-50 మంది ఉంటారనమాట ఈ ఫ్లైట్కి వచ్చేసి. చాలా చిన్నది అండ్ ఇక్కడ నుంచి 1 hour 45 minutes అని చెప్పాను కదా. సో నైట్ టైం అవడంతో అసలు లైట్స్తో ఎంత బాగుందంటే సిటీ చాలా బాగుంది. చికాగో కూడా చాలా బాగుంటుందంటే యూఎస్ఏలో చూడటానికి, కాకపోతే మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండాలి లేకపోతే చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఎక్స్పెన్సివ్ సిటీ కాబట్టి మనకి తెలిసిన వాళ్ళు లేకపోతే మనకి ఎక్స్పెండిచర్ అనేది చాలా ఎక్కువైపోతుంది. అండ్ మనకి పైనుంచి చూస్తే అసలు అంతా ఏదో లైన్ గీస్తే ఉన్నట్టుగా ఫుల్ ఒక లైన్లో ఉన్నట్టుగా ఉన్నాయి నాకు హౌసెస్ కానీ సిటీ మొత్తం లేన్ కానీ చాలా బాగుంది. సో వన్స్ నేను డేటన్ రీచ్ అయిపోయిన తర్వాత, డేటన్ కూడా ఒక చిన్న ఎయిర్పోర్టే కానీ చిన్నదైనా కానీ చాలా బాగుందండి చూడటానికి, క్లీన్గా ఉంది, కొంచెం పెద్దగా ఉంది. మన ఎయిర్పోర్ట్స్తో పోల్చుకుంటే నాకైతే చాలా బాగుందనిపించింది. సో దీని తర్వాత నేను ఎలా వెళ్ళాలనుకుంటున్నాను కానీ మా కస్టమర్ ఆల్రెడీ వచ్చేసి వెయిట్ చేస్తూ ఉన్నారు పాపము. సో సాటర్డే అంటే వీళ్ళకి ఇక్కడ వీకెండ్స్ చాలా ప్లాన్స్ ఉంటాయి, కానీ ఆ టైంలో కూడా మనల్ని వచ్చి పిక్ చేసుకోవడం అనేది అయితే నాకు చాలా బాగా అనిపించింది. సో నాకు లేట్ నైట్ అవుతుంది కాబట్టి సో ఆయన వచ్చి నన్ను పిక్ చేసుకున్నారు. సో నేను వన్స్ ఎంటర్ అవ్వగానే వానతో అయితే నన్ను యూఎస్ఏ వెల్కమ్ చెప్పింది. సో నేను ఎంటర్ అయ్యానో లేదో ఓహాయోలో కొంచెం జల్లు పడుతూ ఉందన్నమాట. మొన్నటిదాకా ఎండ ఉందంట, నేను ఈ వీక్ నుంచి కొంచెం చల్లదనం స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు. అసలు అయితే ఇది స్ప్రింగ్ సీజన్, అంటే వాళ్ళకి సమ్మర్ స్టార్ట్ అవుతుంది. సో కొంచెం ఎండ ఎక్కువగా ఉండాలి. సో చూద్దాము నా జర్నీ అయితే ఎలా ఉంటుంది, నా స్టే అనేది ఎలా ఉండబోతుంది అనేది డేటన్లో. సో ఇదండి నా జర్నీ. నా జర్నీ అయితే ఇలా సాగింది. ఫైనల్లీ అమెరికా అయితే రీచ్ అయిపోయాను. నా స్టే అన్నమాట ఇది, నేను ఉండే స్టే వచ్చేసిది. అమెరికా నన్ను వానతో వెల్కమ్ చేస్తుంది అన్నమాట. చల్లగా ఉంది, చాలా చల్లగాలు వస్తుంది అండ్ వాన కూడా పడుతుంది. ఇప్పుడే కొంచెం వాన తగ్గింది అండ్ టైం వచ్చేసి 11:30 అవుతుంది నైట్. సో ఈరోజుకి ఇంకా వెళ్ళేసి రెస్ట్ తీసుకుని రేపు మీకు మొత్తం స్టే ఎలా ఉంది అన్ని వివరాలు అయితే నేను డిస్కస్ చేస్తాను.